ఎంతో పవిత్రత కలిగిన తిరుమల క్షేత్రానికి వెళ్తే మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఒక అనుభూతి కలుగుతుంది. మళ్ళీ ఆయన రూపాన్ని మళ్ళీ మనం బయటకు వస్తే మన కళ్ళల్లో కూడా ఉండదు. అది వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం. ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది ఆయన మహానుభావుడు. మరి అలాంటి కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను అపవిత్రం చేసిన ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే ఈరోజు వాటిని చక్కదిద్దే నేరానికి అటు అధికారులు చర్యలు చేపడుతూ ఉంటే, నిన్న పనికిమాలిన దద్దమ్మలు ముగ్గురు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. అరే కొడాల నాని అంటారు, వంశీ అంట. అదేవిధంగా ఇంకొక నాని మా తోడ ఎమ్మెల్యేగా ఉండాడు ఆయన కూడా. అయ్యా పొరపాట్లు జరిగాయి, దానికి మేము బాధ్యత కాదు, ఆ రోజున్న అధికారులు ఆ రోజున్న బోర్డు అని చెప్పని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తూ ఉండడు, ఇది కేవలం వైసీపీ మీద బురదలేదానికి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పని ఎదుడు దాడి దిగుతున్నారంటే వాళ్ళ అసమర్థం అనుకోవాలో లేకపోతే వాళ్ళ దివాలా కొరతనం అనుకోవాలో ఏమనుకోవాలో నాకేం అర్థం కావాలి. మరి ఆయన రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు పిలిపిస్తున్నాడు, నేను 27వ తారీఖున తిరుమలలో ధర్నా చేస్తాను, రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అంటాడు. అసలు ఏంటిది, ఏ పార్టీ కూడా తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు కానీ కనీసం ఎన్నికల్లో ఓటు అడిగేదానికి కూడా సింబల్ పెట్టుకొని ఓటు అడగకుండా అంత కట్టుదిట్టం చేస్తారు అధికారులు. ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి పోయి, ఒక రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు పోయి తిరుమలలో ధర్నా చేస్తామంటే ఇది హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అవహేళన చేసినట్టుగా ఉందా? కానీ ఇది హిందూ సంస్కృతిని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఓదార్చేది కాదు, లేదు కాదు లేదని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడుస్తుంది. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేసి 16,400 ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆయన చెప్పిన 3,000 వస్తున్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 7,000 పెన్షన్ జూలై నెలలో ఇచ్చారు. అలాగే తర్వాత ప్రతి నెలలోని 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం వాళ్ళు ఆపేసిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు మా మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి 174 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట, సూలూరుపేట 2 చోట్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులందరికీ భరోసా ఇస్తూ, ఎంతోమందికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఆయన రైతులందరికీ భరోసా ఇచ్చారు. అలాగే వెంటనే ఇట్లా సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి వైపు కూడా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. మా సూలూరుపేట నియోజకవర్గంలో మండలానికి 2 కోట్ల లెక్కన 6 మండలాలకి 12 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల మా సూలూరుపేట నియోజకవర్గంలో సీసీ రేడ్లు కావచ్చు, అలాగే డ్రైన్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అన్నీ కూడా వేసుకుంటున్నారు. అలాగే ఇంకా మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ప్రతిపాదనలు మినిస్టర్ గారికి, సీఎం గారికి పంపించడం జరిగింది. అవన్నీ శాంక్షన్ అయిన తర్వాత మా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.